నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మురుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యభారాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను, నామనక్షత్రాలను పరిశీలించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో రావాల్సినటువంటి అధికార పత్రాలు చేతికొస్తాయి. ఇసుక వ్యాపారం, ఇటుకరాళ్ళ వ్యాపారం, ఇనుము వ్యాపారం చాలా బాగుంటుంది. మంచి లాభాలు కలిసి వస్తాయి. అయితే అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి, అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడాను ఏదో రకమైన ప్రయోజనం చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఇందువల్ల మీకు వచ్చే లాభాల్లో కొంత భాగం పక్కన పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏమాత్రం శ్రమ చేయని వాళ్ళకు కూడాను వాళ్ళ చేతిలో అధికారం ఉంది అని వాళ్ళకి మీరు డబ్బులు సమర్పించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. డబ్బులు ఏదో విధంగా సర్దుబాటు అవుతాయి, ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతో ఖర్చు పెట్టి సంతానాన్ని చదివిస్తున్నాం, మనం కట్టలేనటువంటి మనకు తహతకు మించినటువంటి ఫీజులు కడుతున్నాం. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఏమో, అసలు వాళ్ళకి ఏ విధంగా ఈ చదువు ఉపయోగపడుతుందో అనేటువంటి భావనలో మీరుంటారు. పిల్లల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి వాళ్ళ చదివించడానికి మీరు పూనుకుంటారు. చదువుని కొనుక్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరికైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సరస్వతి కటాక్షం కలుగుతుంది. మెరిట్ మార్కులు సాధించి మీ స్కూల్లో నాకు అడ్మిషన్ ఇవ్వండి, మీ కాలేజీలో నాకు అడ్మిషన్ ఇవ్వండి, నేను పేదవాడిని, మెరిట్ మార్కులు వచ్చినాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాను అని బతికినడుకున్న మిమ్మల్ని వెళ్ళగొడతారు తప్ప ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు ఉండరు. డబ్బులుంటే డబ్బులు కట్టగలిగితే ఫీజు కట్టు, చదువుకో, లేకపోతే మా కాంపౌండ్లో కూడా రావాక బయటికి పో, ఇది పరిస్థితి. ఈ రకమైన పరిస్థితిలో విద్య సామాన్యుడికి అందుబాటులో లేక కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలతోటి కుళ్ళిపోయినటువంటి ఈ సమాజంలో ఏ విధంగా మనం మనుగడ సాగించాలి అనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఎంతోమంది దేశానికి సేవ చేసినటువంటి అధికారులు ఉన్నప్పటికీ కూడాను ఈ రకంగా జరగడం మీ యొక్క మానసిక వేదనకు కారణమవుతుంది. అంతేకాకుండా కళా సాంస్కృతిక రంగాల్లో, క్రీడా రంగంలో ఉన్న రాజకీయాల్ని అధిగమించి మీకు రావాల్సిన గుర్తింపును మీరు పొందగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. అదేవిధంగా మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడాను అధికమైనటువంటి స్థానాన్ని సంపాదించాలని, పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఫలితాలు పొంది అధికారం కలిగిన ఉద్యోగం సంపాదించి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని చెప్పి మీరు భావిస్తారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలు సక్రమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను భగవంతుడి మీద భారం వేసి మీరు కార్యక్రమాలని నిర్వహిస్తారు. కుటుంబంలో సయోజ్యతో కూడినటువంటి వాతావరణం కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టమూలిక గుగ్గిలంతో పొగవేయటం, నాగచంద్రాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం,
మహాలక్ష్మీదేవి కి లక్ష్మీ చందనం తోటి ఆరావళి కుక్కుమ తోటి పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్లజిల్లేడు ఒత్తులు వినాయక స్వామివారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవ దేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామివారికి, గంగశుద్ధురం ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం, ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది, వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది, స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది కతువులు చేయలేరు, అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ తరాల వాళ్ళు బాగుపడటం కోసం. మన మహనీయ మహర్షి బృందం మహామునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.